కోర్టులో కేసేస్తే గెలిచినోడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు, ఓడినోడు అక్కడే ఏడుస్తాడు అన్నటువంటి సామెత మరొకసారి నిజం. వనమా వెంకటేశ్వరరావు గారి అభ్యర్థిత్వంలో తేడా ఉందంటూ కేసు వేశారు. ఈయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ సోళ్లు వేశారు. చివరికి ఈయన టీఆర్ఎస్లోకి చేరిపోయారు. ఇన్నాళ్ళ తర్వాత మొన్న తీర్పు వచ్చింది, ఆయనకు అనర్హత వేటు వేసింది కోర్టు. హైకోర్టు కూడా ధృవీకరించినటువంటి సందర్భం. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. ఎలక్షన్స్ ఇంకో 3-4 నెలల్లో ఉంటాయి. ఇప్పుడు ఈ స్టే దీని మీదన యువతల వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాదనలు. ఇప్పుడు కింద కోర్టు ఒక ఫైనల్ జడ్జిమెంట్ ఇచ్చాక దాంట్లో ఏమన్నా తేడా ఉంటే శాంత కొట్టిపడేసే తీర్పు లేదు, తేడా ఉందనుకున్నప్పుడు ఆ వ్యవస్థలు ఎందుకు? ఇంకా ఇక్కడ ఓ పక్కనేమో తీర్పు అయిపోతుంది, కొన్నింటిలోనే నువ్వు వెళ్ళి కింద హైకోర్టులోనే చూసుకో అంటారు. ఇప్పుడు ఈయనకి ఇంకో 3-4 నెలల తర్వాత రే కొట్టేస్తే రేపు పొద్దున కేసు, ఈయనకి నిజమే ఈయన అనర్హత వేటు ఖరారంటే ఇంక అప్పుడు ఏంటి ప్రయోజనం? కనీసం ఈ 4 నెలలు కూడా అవతల వాళ్ళకి దిక్కు లేదు కదా జలగంకి. ఇదే కదా సమస్య, న్యాయం జరిగినట్టు ఫీలింగ్ అన్న రావాలి కదా. న్యాయం ఆలస్యం, కనీసం చివరికి కూడా న్యాయం జరగకపోతే తప్ప జలగంతి తప్పు వనమాదే కరెక్ట్ తేల్చేసి అప్పటితో క్లియర్ అయిపోతుంది. ఇంకెక్కడికి పోవాలి? చివరికి మెట్టు దగ్గర కూడా ఆగిపోతూ ఉంటే న్యాయం. ఇది భవిష్యత్తులో కూడా కాబోయే రాబోయే చర్చ.